ఏం చెప్పదలుచుకున్నాం. ఈ ప్రభుత్వాన్ని కూల్చిపార దుబ్బితే అది రైట్, అంతకుమించి కూల్చిపారేయాలి ప్రభుత్వాన్ని. అదే ఒకటే శరణ్యం. వీళ్ళు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు, ఇక్కడేమో వైఎస్ఆర్ గారి విగ్రహాన్ని పెట్టుకున్నారు, అక్కడేమో నందిని కూల్చేశారు, అందరు పూజించుకుని నందిని కూల్చేశారు, పివి నరసింహారావు గారి విగ్రహం కూల్చేశారు, ఇందిరాగాంధీ గారి విగ్రహం కూల్చేశారు, మహాత్మా గాంధీ గారి విగ్రహం కూల్చేశారు. ఇదేమన్నా ఇదేంటే కాకినాడ రాజమండ్రి, ఇదేమన్నా రోడ్లు వెడల్పు చేయడానికి. ఈ వీళ్ళ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి పెద్దమైన మాకే కదా అది, పెద్ద కాకానిలో ఆయన ఇంటి ముందు 15 అడుగులు, అక్కడ లేదు విస్తరణ, అక్కడ వర్తించదు, ఇక్కడికే ఇక్కడికే. ఆయన ఏదన్నా మాట్లాడదామంటే మీరు ఎవరు ఆపడానికి? అంటే ఇదేంటి, ఏప్రిల్ నెలలో మార్చి 14 ఇప్పటం గ్రామస్తులు మాకు సభకి ఇచ్చారన్న కానీ వీళ్ళ మీద కక్ష కట్టి ఏప్రిల్లో డెమాలిష్ నోటీసులు ఇచ్చారు. మీరు వైసీపీ గుండాలకి ఇదే చెప్తారు, మీరు ఇలాగే చేస్తా ఉండండి, ఇడుపుల పాయల మీద హైవే వేస్తాం మీ మీద, గుర్తుపెట్టుకోండి. మీరు గొంతులు పూడ్చలేరు, రోడ్లు వేయలేరు, రోడ్లు విస్తరణ కావాలి, సిగ్గుందా పనికి మన ప్రభుత్వానికి? మేము గొండాలా, మేమన్నా పోలీసు వ్యవస్థ కూడా చెప్తా ఉన్నాం, రేపులు చేసేవాళ్ళని మీరు రక్షించండి, కూల్చేసేవాళ్ళని మా మామూలు కానీ మేమేం చేస్తాం. అందుకే పోలీసు అధికారులు కూడా చెప్పాం, మా కేడర్ కింద రాయ్ బాబు, ఈ రోజు నుంచి మీరు ధర్నా చేసినా ఏమి చేసినా ఒక్క పోలీస్ అధికారి మీ చేయకండి, అలాగని చెప్పి ముందుకు వెళ్ళకుండా వద్దు, చేతులు కట్టుకొని ఇట్లా ఇట్లా పట్టుకొని ముందుకు వెళ్ళండి, ఆగద్దో.